అప్డేట్స్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మానకొండూరు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం పోలింగ్ బూత్ బయట వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మానకొండూరు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం పోలింగ్ బూత్ బయట వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ కరీంనగర్లోనే ఉంటున్నాం. కరీంనగర్ మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మూల లక్ష్మి మరియు రవీందర్ రెడ్డి అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్లి ధైర్యంగా పోరాడగలిగే వ్యక్తి, సామాన్యుల చేతిలో అభివృద్ధి కోసం ప్రజలే దైవంగా భావించే ప్రజానాయకులు, ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని మూల లక్ష్మి ప్రసంగించారు. కరీంనగర్ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మూల లక్ష్మి మరియు రవీందర్ రెడ్డి అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్లి ధైర్యంగా పోరాడగలిగే వ్యక్తి, సామాన్యుల చేతిలో అభివృద్ధి కోసం ప్రజలే దైవంగా భావించే ప్రజానాయకులు, ప్రజలే నా దేవుళ్ళు, సమాజం నా దేవాలయం అని మూల లక్ష్మి ప్రసంగించారు. వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము. విద్యార్థులకు బస్సు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. టైంకు కళాశాలలకు వెళ్ళకపోతే వాళ్ళ చదువు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి మేము బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. గ్రామంలో తిరుగుతూ ఉంటే ఉపాధి హామీ కూలీలకు 8 వారాల నుండి వాళ్ళకు ఉపాధి హామీ వేతనం రావట్లేదు. అది మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి హామీ పథకాల వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం. చెర్లాబుత్తు గ్రామంకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యవసాయ రైతులు చాలా సాగుని పంటకు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సక్రమంగా లేని సందర్భంగా చాలా వ్యవసాయ కార్మికులు చాలా రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకు నీటి సమస్య చాలా ఉంది. వాళ్ళ నీటి సమస్య తీరుస్తాం, మా పై అధికారులతో చర్చించి వాటి సమస్య తీరుస్తామని మీకు హామీ ఇస్తున్నాము. చేతి గుర్తుకి ఓటేసి గెలిపించండి.
ఈరోజు సాయంత్రం బొమ్మకల్ గ్రామంలో గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు, చెడుమల ఆనంద గౌరవనీయుల లక్ష్మీనరసింహారావు వస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. సాయంత్రం 5 గంటలకు బొమ్మకల్ గ్రామంలో ప్రచారం నిమిత్తం గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులైన లక్ష్మీ నరసింహ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి దీని విజయ ఎంపీటీసీలు అందరూ ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను. హస్తం గుర్తుకే ఓటేయండి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ భాగంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ప్రచార నిమిత్తం మండలంలోని అన్ని గ్రామాలను పర్యటించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో మా ఎంపీటీసీ సభ్యులు, మేము జెడ్పీటీసీ సభ్యులం అందరం కలిసి తిరుగుతుండగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉన్నట్లు మాకు తెలియజేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గెలిచిన తర్వాత ప్రజల పక్షాన ఉండి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్గత రోడ్లు కానీ, అంతర్గత ఇంటీరియల్ బస్సు సౌకర్యాలు లేవు. కరిమేరకి ఇంత దగ్గర ఉన్న కరిమేర మండలం, బగుదుర్గన్పేట కానీ, చమనపల్లి కానీ, చెల్లాపుత్కూరు కానీ, జూబ్లీనగర్ కానీ, ఆర్టీసీ బస్సు సౌకర్యాలు అందరూ కలిసి గ్రామాలలో అందరూ కలిసి మాకు విన్నవించడం జరిగింది. బస్సు సౌకర్యాలు మాకు లేవు. మేము పండించిన పంటలకు మార్కెట్ పోవాలన్నా బస్సులు కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు తెలియదు. గోపాల్పూర్ గ్రామంలో పోతే అక్కడ దళిత సంఘాల నాయకులు వాళ్ళ భూముల సమస్యలు బాగా ఉన్నాయి. అక్కడ రైతులు బాగా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటిపై స్పందిస్తూ మేము అన్ని పరిష్కారం కొరకు ప్రజల పక్షాల నుండి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పోతుంటే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మాకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏమి చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీటీసీలు ఉన్నా, సర్పంచులు గ్రామాలలో ఉన్న అభివృద్ధి కుట్టుపడిపోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిన 3 నెలల తర్వాత కూడా ఇంతవరకు ఒక గ్రామ పంచాయతీ నిధులు లేవు, చెక్కు లేవు, పనులు లేవు. పారిశుద్ధ్యం కూడా కుట్టుపడిపోతుంది. ఎక్కడి పనులు అక్కడనే పెండింగ్ ఉంటున్నాయి. అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రతి గ్రామం తిరుగుతుంటే మాకు మంచి స్పందన వస్తుంది. మేము కరీంనగర్ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానం కైవచం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం బొమ్మకల్ గ్రామంలో శ్రీపురం కాలనీ, రాజీవ్ చౌమాన్, కృష్ణానగర్, బొమ్మకల్, గుంటూరుపల్లి, గోపాల్పూర్ గ్రామానికి మా నాయకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా చెల్మడ లక్ష్మీ నరసింహరావు గారు పర్యటిస్తున్నారు. ఎంపీటీసీ అభ్యర్థి మూల లక్ష్మి గారి తరఫున, అదేవిధంగా అక్కడ స్థానిక ఎంపీటీసీ అయినటువంటి వెంగల్దాస్ శ్రీనివాస్ గారు కానీ, తోట కిరణ్ గారు కానీ, హర్షద్ గారు కానీ వారి పక్షాన ఈరోజు ప్రచారం చేయడానికి వారు వస్తున్నారు. ప్రజలు వారి కొరకు వేచి ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, ప్రజల మద్దతు మేము కోరడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల వెంకట రవీందర్ రెడ్డి. రాజంపేట లాయర్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా కొండూరు శరత్ కుమార్ రాజు విజయం సాధించారు. ఎప్పుడు ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరిగేవి. కొండూరు శరత్ కుమార్ రాజు అధ్యక్షులుగా ఎన్నికయ్యేవారు, కానీ ఈ మారు సంప్రదాయంకు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. రాజంపేట లాయర్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా కొండూరు శరత్ కుమార్ రాజు విజయం సాధించారు. ఎప్పుడు ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరిగేవి. కొండూరు శరత్ కుమార్ రాజు అధ్యక్షులుగా ఎన్నికయ్యేవారు, కానీ ఈ మారు సంప్రదాయంకు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలైన మొత్తం 131 ఓట్లకు గాను కొండూరు శరత్ కుమార్ 75 ఓట్లు పొంది విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి రఘునాథ్ రెడ్డి 55 ఓట్లు పొందగా 1 ఓటు చెల్లలేదు. కాగా ప్రధాన కార్యదర్శిగా హనుమంత్ నాయుడు, జాయింట్ సెక్రటరీగా జల్లి నారాయణలతో పాటు మరో 6 కార్యవర్గం ఎన్నికయ్యారు. కుమార్ రాజు బార్ ప్రెసిడెంట్, రాజంపేట. ఈరోజు బార్ ఎలక్షన్స్ జరిగాయి.
గత 9 సంవత్సరాలుగా వార్డు సభ్యులందరూ నన్ను అనానుమస్గా అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ అనివార్య కారణాల వల్ల జరగడం జరిగింది. ఈ ఎలక్షన్ని వద్దు అని కూడా ప్రయత్నం చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ జరగడం జరిగింది. సభ్యుల సహకారంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన వారు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గత 9 సంవత్సరాలుగా భారత అసోసియేషన్ సభ్యులందరూ అందించిన సహకారం మరవలేనిది. వారి కృషితో మా రాజం పట్నకి సంబంధించి 2 ఇష్యూస్ ఉన్నాయి మాకు. 1 కోర్టు కాంప్లెక్స్ ఇష్యూ, 2 అడ్వకేట్స్కి హౌస్ సైట్స్ 2 ఇష్యూస్. కోర్టు కాంప్లెక్స్ ఇష్యూ వస్తే ఇక్కడ స్థలం సరిపక్క బిల్డింగ్స్ కట్టిన పరిస్థితుల్లో రెవెన్యూ వాళ్ళని కన్విన్స్ చేసి తహసీల్దార్ ఆఫీసు కోర్టు కాంప్లెక్స్కి ఇచ్చేటట్టు, అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఉన్న జ్యుడిషియల్ క్వార్టర్స్ తహసీల్దార్ ఆఫీస్ ఎక్స్టాబ్లిష్ చేసేందుకు ఒక గొప్ప ఒడంబడిక జరపడం జరిగింది. అది మా జిల్లా జడ్జి శ్రీనివాస్ గారి సహకారంతో, గౌరవ కలెక్టర్ హరికరణ్ గారి సహకారంతో గొప్ప ఒప్పందం. భారత దేశంలో పద్ధతి లేకుండా డిసిప్లిన్ లేకుండా జరిగింది. ఇక మీదట బిల్డింగ్కు ఇమీడియట్గా ఫండ్స్ తెచ్చి వారు కోర్టు బిల్డింగ్స్ కట్టిస్తామని, కొద్దిగా ఎంఆర్ఓ ఆఫీసు ఇమీడియట్గా ఖాళీ చేపిస్తామని కలెక్టర్ గారితో మాట్లాడి, డీజే గారితో మాట్లాడి ఖాళీ చేపించేసి ఇమీడియట్గా స్వాధీనం చేసి ఫిజికల్గా స్వాధీనం చేసుకుని కన్స్ట్రక్షన్ కోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని, అదేవిధంగా అవుట్ సైడ్స్ కూడా నా వంతు కృషి చేసి మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోతామని చెప్పని సభామూలంగా తెలియజేస్తున్నాను. పోతే జనగామ జిల్లా కేంద్రంలో తెరాస జనగామ జెడ్పీటీసీ అభ్యర్థి నిమ్మతి దీపికా రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి మేకల కళింగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని షామీర్పేట పసర మండల గ్రామంలో ప్రచారం దూసుకుపోతుంది. జనగామ జిల్లా కేంద్రంలో తెరాస జనగామ జెడ్పీటీసీ అభ్యర్థి నిమ్మతి దీపికా రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి మేకల కళింగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని షామీర్పేట పసర మండల గ్రామంలో ప్రచారం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా విప్ బోడకంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది అని, కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అభివృద్ధికి పాట పడుతున్నాడని, జనగామ జిల్లా ప్రాంతం కరువు నియోజకవర్గం, అలాంటి కరువు నియోజకవర్గానికి ఇప్పుడు గోదావరి నీళ్లు తీసుకువచ్చి బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నాం, త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోబోతుంది, ఇంతవరకు నింపని షామీర్పేట పసర మండల గ్రామంలోని అన్ని చెరువులను నింపబోతున్నాము, కాబట్టి మన జనగామ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి నిమ్మతి దీపికా రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి మేకల కళింగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి నిమ్మతి దీపికా రెడ్డి మాట్లాడుతూ, నాకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ధన్యవాదాలని, ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని, ప్రజల అభిమానం తనకు నిండుగా ఉన్నాయని, తనను జెడ్పీటీసీగా గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి అభివృద్ధికి పాటు పడతానని దయచేసి ప్రజలు ఆదరించి తనను జెడ్పీటీసీ అభ్యర్థిగా, మేకల కళింగరాజును ఎంపీటీసీగా కారు కుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. Oh, my God.
ఆదుకుంటున్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇచ్చి మనల్ని ఆదుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈరోజు ఆడపిల్ల మన పేదింటి ఆడపిల్ల పెళ్లి చేయడం, పెళ్ళైన తర్వాత మళ్ళీ సంవత్సరం నీళ్ళటకు వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ దీపిక మహేందర్ రెడ్డి గారు జడ్పీటీసీగా పోటీ చేస్తా ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కారు అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే కారు, ఆ రకంగా రెండు గుర్తులు కూడా కారు మీద వేయాలి. ఇవాళ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ ఉద్యమం చేపట్టి ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చిండు. పసరమండల గ్రామం కూడా రెండు కలిసి ఇవాళ మనకి ఎంపీటీసీ స్థానం ఉన్నది. మీ గ్రామస్తుడైన ఇతనికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, మన ముత్తిరెడ్డి గారు, మన కేసీఆర్ గారు, మేమంతా కూడా ఈయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బ్రహ్మాండంగా వెయ్యాలి. ఈయనకి ఎన్నైతే ఓట్లు పడతాయో అదే రీతిగా మన దీపిక కూడా సమానంగా రెండు కార్లకు, రెండు టీఆర్ఎస్ అభ్యర్థులకు గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇక కేసు ఇక్కడ ప్రజల ఆదరణ చాలా సంతోషం ఇస్తుంది. మరి ఊరు కోలాటాలతో, డప్పులతో, డ్యాన్స్లతో మనం పాల్గొనగలుగుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. మరి నన్ను నడిపిస్తారని మన గెలిస్తే ఒక గ్రామంలో కనీస అవసరాలు అయితే ఏమేమి ఉంటాయో వాటి పరిష్కారానికి మాత్రమే చెప్తానని. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఇరపాడు నిర్వాసితులు ప్రత్యేక పంచాయతీ కొరకు ఇరపాడు R&R ఫేజ్ 2 నిర్వాసితులు కాలినడకతో కొత్తూరు ఎంపీడీఓ ఆఫీస్ వరకు నడిచి వినతి పత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఇరపాడు నిర్వాసితులు ప్రత్యేక పంచాయతీ కొరకు ఇరపాడు R&R ఫేజ్ 2 నిర్వాసితులు కాలినడకతో కొత్తూరు ఎంపీడీఓ ఆఫీస్ వరకు నడిచి వినతి పత్రం అందజేశారు. నిర్వాసితులు గత కాలంలో తమ సొంత గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, పార్వతమ్మ, ఈలమ్మ మరియు మాజీ ఎంపీటీసీ సంజీవరావు, రాధమ్మ, సూర్యనార ప్రజలకు సేవలు అందించారు. ప్రస్తుతం 750 కుటుంబాలు, 1950 మంది జనాభా నివసిస్తున్న ప్రజలను మెట్టు సమీపంలో ప్రభుత్వం వారు ప్రత్యేక స్థలం కేటాయించిన స్థలములలో R&R ఫేజ్ 2 నిర్వాసితుల ప్రజలు ఎటువైపు చెదిరిపోకుండా ఒకే దగ్గర తమ ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. మా గ్రామంకు ప్రత్యేకమైన పంచాయతీని కల్పించాలని మరియు మెట్టు గ్రామంలో చేర్చకూడదని కొత్తూరు మండలం ఎంపీడీఓ కిషోర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లోతుగడ్డ తులసి వరప్రసాద్, గోవిందరావు, శేషగిరి, నిమ్మకు సింహాద్రి, తమ్మినాయుడు మరియు వారి బృందం యువతి యువకులు పాల్గొన్నారు. పరిష్కారం చేయాలి. ఇరపాడు పంచాయతీని మెట్టూరులో విలీనం చేయడం అన్యాయం. తప్పుడు ప్రతిపాదనలు పంపొద్దు, తప్పుడు ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించాలి. పంచాయతీ కార్యాలయంపై ఇరపాడు పేరు రాయాలి. ఇరపాడు నిర్వాసితుల ఐక్యత వద్ద రాలి. ఇరపాడు నిర్వాసితుల మళ్ళీ మా ధర్నా రూపంలో మీకు చెప్తే గానీ మనకు అర్థమైనట్లేదు. అధికారులు కూడా తయారు చేయాలి రాలేదు, మెట్టూరుకి ఎంత తయారు చేయాలి తప్ప ఇరపాడు పంచాయతీ ఏదైందో తెలియదు. అంగన్వాడి బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, సామాజిక భవనం అన్ని కట్టి పంచాయతీ తీర్మానం తీసుకెళ్ళి పైకెత్తండి.
అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ న్యూస్.